దాను దాదాను నేను నీ మీద నమ్ముకొని తెలిపోతాను ఇక్కడికి. దాని నా భయం అయితే అందాను. హలో ధను. హలో ధను. హలో హలో. ఛాలెంజ్ ధను. ఛాలెంజ్? నన్ను అడుగుతున్నావు, నువ్వే చెప్పు. అది కాదు ధను, మళ్ళీ అంటే ఇవాళ కూడా ఛాలెంజ్ అంటున్నా. మామూలు గేమ్ అయితే కాదు, మళ్ళీ నువ్వు మామూలు గేమ్ అనుకుంటావేమో అని చెప్పి. మొన్న అనుకున్నాను, డిస్ట్రిబ్యూట్ చేశాం కదా, ఐస్క్రీమ్ చేద్దాం అని అనుకోను, కానీ కలహారి ఇచ్చాడు. గొడుగులో ఉంటారు కదా కలహారి. అదే అదే, యాంటీనా దిగుదాం. యాంటీనా లోన, యాంటీనా లోన, యాంటీనా పైన దిగి దాను. ఓన్లీ దీన్ని ఏమంటారు, రీసప్లై బౌంటీ. ఓకే, బౌంటీలో వచ్చిన దానిలే ముట్టుకోవాలి. బౌంటీ ఏం దొరుకుతుంది, గడ్డి దొరుకుతుంది గడ్డి అంతే, ఇంకేం ముట్టుకోకూడదు. నువ్వే చెప్తాను ఛాలెంజ్ ఏం చేద్దాం చెప్పు. అయ్యో ధను, వాళ్ళు దిగుతారంటవా వెనకాల ఉన్న చూడు. వాళ్ళు అబ్బా దా కిందకి వచ్చి అయితే ఎట్లా సార్ మన బౌండరీ ఓపెన్ చేయాలా? లేదు అయ్యా, చుట్టూ కింద దిగానయ్యా. దాని ఇంకొకళ్ళు ఒక మంచి ఛాలెంజ్ పెట్టాడు దాని ఒక చిన్నపిల్లడు. ఏంటంటే నువ్వు ఇప్పుడు మనం లూట్ చేసుకున్నాం కదా, లూట్ చేసిన వెళ్ళంటే ఒక ఎనిమిది చంపాలంట. చంపాక ఎనిమిది చంపాక మన దగ్గర ఉన్న లూట్ మొత్తం వదిలేసి ఎనిమిది కిల్ చేసి చూసావా, తన దగ్గర ఉన్న లూట్ మొత్తం ఎత్తుకోవాలంట. అట్లా అట్లా రౌండ్ అట్లా గేమ్ అంతా అట్లా చేయాలంట. రూట్ మొత్తం రీసైకిల్ చేసుకుంటూ ఎనిమిది దగ్గర రూట్ తీసుకుని మనం రూట్ అక్కడ వదిలేస్తావు అట్లా. ఇప్పుడు అంతే, ఇప్పుడు నేను కూడా అంతే. ఇప్పుడు ఒక గన్ తీసుకున్నాను, ఇప్పుడు ఒక ఎనిమిది చంపగానే అక్కడ బౌండరీ వస్తుంది కదా, ఆ బౌండరీ తీసుకుని మళ్ళీ గన్ అక్కడ వదిలేస్తా. ఒక గన్ కూడా తీసుకుని ఇంకా బౌండరీ ఓపెన్ అయ్యేంత వరకు గన్లు అంతే. బౌండరీ ఓపెన్ అయ్యాక బౌండరీలో ఏమొస్తే అయ్యే. ఇదొద్దు, అది అది అంటే ఆ అబ్బాయి చెప్పింది అయితే ఒక రెండు రోజులు చేద్దాం. మళ్ళా ఫస్ట్ దానికి అయితే ఇవాళ బౌంటీ, కానీ ఆ అబ్బాయి చెప్పిన బాగుంది కదా అది కాన్సెప్ట్. ఛాలెంజెస్ నేను కూడా ట్రై చేస్తా, టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని పెట్టాలని కష్టం అయిపోతుంది. డైలీ రెండు కష్టం కదా. నువ్వు రెండు చేయాలంటే ఇబ్బంది అవుతాను నీకు. మమ్మీ బ్రో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు బ్రో. అమ్మ ధను, నీ ఛానల్ గురించి తెలియని వాళ్ళు ఉంటారా ధను? ఇది ఇంకా బాగుంది. ఎప్పుడు నీ ఛానల్ చెప్పమంటావు, నా ఛానల్ చెప్పచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోమని. నీ ఛానల్ చెప్తా దానిదే ఉందాను. తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలా? సో ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లయితే తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ అని ఛానల్ ఉంటుంది, ఒకసారి కొట్టండి, కనబడచ్చు కనబడకపోవచ్చు. ఏ అట్లయితే అనొద్దు. సో తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ అన్నమాట. సో మన ధను ఛానల్ వచ్చేసి అది ఇప్పుడు ఎంత ఉందంటే 2,15,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దాన్ని అయితే మీరు తొందరగా 3,00,000 చేసేసారు అని చెప్పేసి కోరుకుంటున్నాం అనమాట. అంటే సపోర్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అట్లా సపోర్ట్ అయితే ఇవ్వండి ధను. మెయిన్లీ వచ్చేసి స్వామి బ్రో ఛానల్ చాలా ఫాస్ట్గా 100K వెళ్ళిపోవాలి. వెళ్ళిపోద్ది. నేను నీతో చేస్తాను అతను ఛాలెంజెస్, నువ్వు కూడా ఛాలెంజ్ పెడతా అంటే నేను కూడా చేస్తాను నీతో. ఓకే చేద్దాం. అంటే నైట్ టైం అయితే మనం వీడియో ఒకే డన్. ఏవి కూడా నైట్ టైం వీడియో చేసే లెక్క అయితే బాగుంటుంది అబ్బా. పాపం నైట్ ఏమో ఏవి పడుకుంటాడు పెందల కాడే, గమ్మిన పడుకుని పోతాడు. ఏవి గుడ్ బాయ్. ఒక ఒక మనకి ఫస్ట్ ఏ వెహికల్ దొరుకుతుందో ఆ వెహికల్తో లాస్ట్ వరకు అలాగా డ్రైవ్ చేస్తూనే ఉండాలి. అది ఛాలెంజ్. అది నీ దాంట్లో చేద్దామా నా దాంట్లో చేద్దామా? నీ దాంట్లో చేద్దామా? నీ ఇష్టం చెప్పు, నువ్వు చెప్పావు కాబట్టి నీ దాంట్లో చేద్దాం. రేపు పొద్దున్న చేద్దామా నీ దాంట్లో? సో అండ్ గైస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ధను దాంట్లో ఛాలెంజెస్ కూడా మొదలు పెడుతున్నాను అనమాట. సో రేపటి నుంచి అంటే ఒక ఎల్లుండి నుంచి ధను దాంట్లో కూడా ఛాలెంజెస్ వస్తున్నాయి. ఏమంటావు ధను, మా వాళ్ళకు ఛాలెంజ్ కూడా కొంచెం ఫన్ ఇస్తావు మరి? ఎట్లా మరి నీ ఛానల్ అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అసలు అల్లాడిస్తావు అసలు? కలహారి సాక్షిగా, కలహారి సాక్షిగా ప్రణామం చేస్తున్నా ధను. నాకు
నాకు నవ్వు రాకుండా నవ్వలేను, నాకు అదొకటి ఉంది, నువ్వు వస్తే నేను నవ్వుతాను. ఫిల్మ్ చేయాలంటే కష్టం, ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మన మామూలు ఉండదు, చేస్తాం మసాలా. అయినా కొడుకు నెయ్యా అంతే తను అడిగి 18+ మాట్లాడడం అంటే కొద్దిగా మనం 18+ అయిపోయాం కాబట్టి గట్టి మాట్లాడి. సో తను ఏంటి తను మనం ఇంకా బౌండరీ ఓపెన్ చేయలేదు, దొరకడం ఎవడు మనకి. వద్దు తను, మా వాళ్ళు చిన్న పిల్లలు తను, సబ్స్క్రైబర్స్ చిన్న పిల్లలు. ఇప్పుడు ఇప్పుడు వీడియో ఎవరైతే చూస్తున్నారో, సో ప్రతి ఒక్కళ్ళు అయితే కింద రేపు పొద్దున్న అంటే ఛాలెంజ్ గురించి ఎవరు పెట్టద్దు. సో రేపు పొద్దున్నకి అంటే ఐ మీన్ ఈ వీడియో కింద అయితే మీ ఏజ్ పెట్టండి, ఓకేనా? మీ ఏజ్ ఎంతో కింద అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. సో ప్లీజ్ ఒక్క నిమిషం, కిందే ఉంది కదా కామెంట్ సెక్షన్. సో ఇప్పుడు అట్లా ఇంతకుముందు అయితే మొత్తం మీరు కిందకి వెళ్ళాలి స్క్రోల్ చేసుకుని. ఇప్పుడు అట్లా కాకుండా అప్డేట్లో ఇచ్చాడు కదా పైన. సో ఒక్కసారి కింద అయితే కామెంట్ పెట్టండి, ఓకే? మీ ఏజ్ ఓకే. సో దాన్ని బట్టి మాకు అర్థమవుద్ది. సో 18+ అంటే యూజ్ చేయొచ్చా, మేము యూజ్ చేయకూడదా 18+ వాట్స్? అలాగే ఫ్రెండ్స్, మీరు ఏదైనా డిఫరెంట్గా ఏదైనా మంచిగా ఒక ఛాలెంజ్ చెప్పారంటే మాత్రం ఆ ఛాలెంజ్ చెప్పేసిన తర్వాత మీ ఐడిని కామెంట్ చేయండి, అప్పుడు మీతో స్వామి కూడా ఛాలెంజ్ చేస్తారు, ఓకేనా? నిజమే బ్రో, నిజంగా డిఫరెంట్గా ఎవరైతే పెడతారో సో వాళ్ళతో అయితే నిజంగా మీతోనే చేస్తారు కామెంట్. ఒక బ్రో ఆల్రెడీ పెట్టిండు, ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, సో అతని కామెంట్ నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ కొట్టుకున్నా. సో ఒకసారి బ్రో మీరు కానీ ఈ వీడియో కానీ చూస్తే సో మీ ఐడి కూడా కింద కామెంట్ అయితే పెట్టండి. సో మీతోనే చేస్తా ఆ ఛాలెంజ్, ఓకేనా? ఐ మీన్ బ్రో డిఫరెంట్గా చేయండి బ్రో, ఐ మీన్ డిఫరెంట్గా పెడితేనే ఓకే. అట్లా కాదు అన్న M1014 అని వచ్చేసారు అనుకో, అటువంటి వద్దు. అంటే డిఫరెంట్గా అంటే ఇందాక బ్రో చెప్పినట్టు అంటే ఒకరిని కిల్ చేసి ఆ లూట్ తీసుకుని మళ్ళీ ఇంకో ఫన్నీగా ఉండాలి, చూసే వాళ్ళకి కొద్దిగా మంచిగా ఇంట్రెస్టింగ్ ఉండాలి. సో అట్లాంటి ఏమైనా ఉంటే కింద అయితే కామెంట్ పెట్టండి, కామెంట్ పెట్టి అది కానీ అక్కడ నచ్చే నేను పక్క మీకు రిప్లై ఇస్తాను. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను తాయితీకి వచ్చింది మధ్యాహ్నం చేసే పని అదే. నేను మెయిన్ వచ్చేసి మీ ఏజ్ మాత్రం మెన్షన్ చేయండి. సో ప్లీజ్ ఓకే, ఏజ్ ఏజ్ ఇస్ మెయిన్. స్వామి బ్రో ఏజ్ మీకు ఎలాగో తెలుసు, 10 ఇయర్స్. చిన్న పిల్లడు మే హూనా తను. ఒక నిమిషం ఒక నిమిషం ఆగి. ర్యాంక్ ప్లేయర్ అమ్మా 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 తను ఆగాలి ఆగాలి, తెలుసు ఇప్పుడు వన్ టైప్ హెడ్షాట్లు ఎవరు కొడతారో మన వాళ్ళకి అందరికి అన్నీ తెలుసు. సో ఓకే గైస్, ఇదిగో సో నా బౌండీ ఇదనమాట. సో నేను నాకు బౌండీలో వచ్చింది గన్నే వచ్చింది. అరే తను బౌండీలో గన్నే రాలా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు అన్న ఛాలెంజ్ చేయాలి, అన్న ఛాలెంజ్ చేయాలి, మీరు ఒప్పకూడదు నెక్స్ట్ నుంచి. సో ఒక నిమిషం, నేను చెప్పాను కాబట్టి సో అన్ని తీయేస్తున్నాను. సో ఫిష్ట్నే ఓన్లీ ఫిష్ట్ అనమాట. సో అంతా మాట మీద నిలబడే, కానీ నాకు Level 4 వెస్ట్ మాత్రం బౌండరీలో వచ్చింది. సో ఒకసారి కాల్ చూసుకోండి, అంటే మనకు మామూలుగా వెస్ట్ రాదు కదా. సో వెస్ట్ అయితే వచ్చి బౌండరీలో వచ్చింది, మెడికిట్స్ కూడా బౌండరీలో వచ్చింది, గ్లూ వాల్స్ కూడా బౌండరీలో వచ్చింది. ఒక నిమిషం, ఒక గ్లూ వాల్ తీసేయాలి తను, ఒక గ్లూ వాల్ ఇస్తాను తను నీకు. నీకు నువ్వు ఎట్లా బౌండరీ క్లెయిమ్ చేసే వరకు గ్లూ వాల్ తీసుకో నువ్వు. ఏ అదేం దాని అన్యాయం ఇది, లాస్ట్ వరకు క్లెయిమ్ చేయవా బౌండీ దాని. ఇప్పుడు ఫిస్ట్ పెయిడ్ దాని, ఇంకా సావు కొట్టాలి ఇప్పుడు ఫిస్ట్. వాల్స్ రెండు వాల్స్ ఉన్నాయి. సో నీ బౌండీలో వస్తే నాకు ఇద్దు గాను, ఓకేనా? నీకు బౌండీలో నీకు కూడా గన్స్ రాకూడదు దానికి బౌండీలో. నాకు తోడు ఎక్కడ నుంచో కొడుతున్నా దాని కింద, ఇలా కింద ఇల్లు అనుకుంటున్నాను. అడుగు 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 టవర్ ఇంకలా డౌన్ ఒకడు. సో గైస్ ఇంకా ఇంకా ఎవరైతే లైక్ కొట్టలేదో సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఓకే? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హెడ్ షాట్ ఇచ్చి పడండి. ఓ బాయ్ దాను దాదాను నేను ఈమెంట్ నమ్ముకొని వెళ్ళిపోతాను ఇక్కడికి.
దాని నా భయం అయితే అందను ధను అయిపోతా ధను అయిపోయింది ధను ధను ఇప్పుడు ఏం చేస్తుందను ఏం చేద్దాం అంట మరి దుకాణం సర్దేడు దుకాణం సర్దేడు వినంటావా సో ఓకే గైస్ ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే మొత్తం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒకేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్ ఈ వీడియో అయితే వచ్చేసి ఇంకా కింద అయితే కామెంట్ చేయండి ఐ మీన్ మీకు నెక్స్ట్ ఛాలెంజ్ గురించి అని ఒకేసి మీ ఏజ్ కూడా అయితే కింద అయితే కామెంట్ చేయండి ఓకేనా సో ఓకే గైస్ ఇంకా అందరికీ బాబాయ్ సో రేపొద్దునైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం సో అందరికీ బాబాయ్.